అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా చెప్తున్నా, వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో దిగినాం. మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్రోడ్లో కావచ్చు, ఆయన 10 సార్లు చెప్పినాడు, నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా అట్లా? సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా? మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే. చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది, చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మడూరు గ్రామంలో 300 ఇళ్ళు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇళ్ళు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, 300 ఇళ్ళు తిరిగినాడు, ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం. అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు, అండ్ తిరగడమే కాదు. సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు?